హాయ్ ఫ్రెండ్స్, మానవ చరిత్రలో అతి ముఖ్యమైన ఇన్వెన్షన్ ఏది అంటే మీరు ఫైర్ అనొచ్చు. ఎందుకంటే నిప్పు వల్లే ఈరోజు మనం ఆహారాన్ని వండుకోగలుగుతున్నాం. ఫైర్ తర్వాత ముఖ్యమైన ఇన్వెన్షన్ వీల్ అంటే చక్రం అవుతుంది. చక్రం కనిపెట్టడం వల్ల ట్రావెలింగ్ సులభమైపోయింది, వ్యాపారం పెరిగింది. అయితే ఈ రెండింటి తర్వాత డబ్బు కూడా ముఖ్యమైన ఇన్వెన్షన్ అవుతుంది. ఎందుకంటే ఈరోజు పూర్తి ప్రపంచం ఈ డబ్బు మీదే ఆధారపడి ఉంది. ఈ డబ్బుతోనే పూర్తి ప్రపంచం నడుస్తుంది. కేవలం ఈ డబ్బును సంపాదించడానికే మీరు, నేను, అలాగే అందరూ కూడా కష్టపడుతున్నారు. మనీ గేమ్లో ఎలా మాస్టర్ అవ్వాలి, ఈరోజు వీడియోలో దీనికి సంబంధించి కొన్ని రూల్స్ ద్వారా తెలుసుకుందాం. అందుకని వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మరింకెందుకు ఆలస్యం? లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్. రూల్ నెంబర్ 1, పేషెన్స్. మోస్ట్ ప్రాఫిటబుల్ స్కిల్ పేషెన్స్, అంటే సహనం. ఇది చాలా అవసరం. ఏదైనా బిజినెస్ మొదలుపెట్టినా, స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసినా, స్టార్టప్ కంపెనీ మొదలుపెట్టినా, ఏది మొదలుపెట్టినా కూడా పేషెన్స్ అనేది చాలా చాలా అవసరం. ఒకవేళ పేషెన్స్ లేకపోతే వీటన్నిటిలో ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతాం. కేవలం చదువు కోసం సగం జీవితాన్ని కేటాయిస్తున్నాం, కానీ ఏదైనా స్కిల్ నేర్చుకోవడానికి కొన్ని నెలల సమయాన్ని కూడా కేటాయించలేకపోతున్నాం. వారెన్ బఫెట్ కరెంట్ నెట్వర్త్ $117 బిలియన్. ప్రస్తుతం ఆయన వయస్సు 93 సంవత్సరాలు. అయితే ఈయన సక్సెస్ అలాగే నెట్వర్త్ 66 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు పెరిగింది. అంతకుముందు ఆయన నెట్వర్త్ కేవలం $17 బిలియన్ మాత్రమే. 66 నుంచి 72 సంవత్సరాల వయసులో $32 బిలియన్ పెరిగిపోయింది. అంటే ముందుకంటే ఆల్మోస్ట్ డబుల్ అయింది. $17 బిలియన్ సంపాదించడానికి వారెన్ బఫెట్కి 66 సంవత్సరాల సమయం పట్టింది. 17 నుంచి 32 బిలియన్ చేరడానికి కేవలం 6 సంవత్సరాల సమయం పట్టింది. వెల్త్ గ్రోత్ అనేది ఎప్పుడూ కూడా లీనియర్గా ఉండదు, దాని గ్రోత్ ఎక్స్పోనెన్షియల్గా ఉంటుంది. అందుకే ఈ విషయాల్లో పేషెన్స్ ఉండడం చాలా చాలా అవసరం. ముఖ్యంగా మనీ విషయంలో పేషెన్స్ ఉండడం ఇంకా అవసరం. రూల్ నెంబర్ 2, ప్లే యువర్ గేమ్, డోంట్ కంపేర్ విత్ అదర్స్. మీ ఆట మీరు ఆడాలి, మీ ఆటను వేరే వాళ్లతో అస్సలు కంపేర్ చేయకూడదు. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనే వ్యక్తి మంత్లీ 20,000 రూపాయలు సంపాదిస్తున్నాడు, బి అనే వ్యక్తి 40,000 రూపాయలు సంపాదిస్తున్నాడు. ఇక్కడ ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి యొక్క స్ట్రాటజీ కాపీ కొట్టడానికి ప్రయత్నిస్తాడు, కానీ ఇలా చేయకూడదు. మీ సొంత ప్లాన్తోనే మీరు అనుకున్న దాన్ని అచీవ్ చేయాలి. ఎప్పుడూ వేరే వాళ్లతో మిమ్మల్ని కంపేర్ చేసుకోవద్దు. వేరే వారిని ఫాలో అవ్వడం వల్ల మీ ప్రయత్నం మధ్యలోనే ఆగిపోతుంది. అలానే వేరే వారిని కూడా సరిగ్గా ఫాలో అవ్వలేకపోతారు, అలా ఎటు కాకుండా ఆగిపోతారు. రూల్ నెంబర్ 3, కాంపౌండింగ్. ధనవంతులు ఎవరైనా మొదట్లో ఒక్కొక్క రూపాయి సంపాదించడానికి చాలా కష్టపడతారు, కానీ ఆ ఒక్క రూపాయిని డబుల్ చేయడానికి అంత కష్టపడరు. 2ను 4గా చేయడానికి అంత కష్టం ఉండదు. అలా వాళ్ళ దగ్గరున్న డబ్బులు డబుల్ అవుతూనే ఉంటాయి. దీన్ని పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అంటారు. 1,000 రూపాయల్ని 10 సార్లు డబుల్ చేస్తే 10 లక్షలు అవుతుంది. అయితే ఈ డబుల్ గేమ్లో 2 విషయాలు తెలుసుండాలి. 1, రిస్క్ టాలరెన్స్. 2, టైం హారిజాన్. ఈ 2 విషయాల మీద అవగాహన ఉండాలి. డెస్పరేట్గా ఉన్న వాళ్ళ దగ్గరికి డబ్బు ఎప్పుడూ కూడా రాదు. ఎవరైతే డబ్బు గురించి ఆలోచించకుండా వాల్యూ మీద ఫోకస్ చేస్తారో వారికి డబ్బు బై ప్రొడక్ట్గా ఆటోమేటిక్గా వస్తుంది. రూల్ నెంబర్ 4, మనీ లైక్స్ సర్క్యులేషన్. డబ్బు ఎప్పుడు కూడా సర్క్యులేట్ అవుతూ ఉంటుంది, ఎప్పుడు ఒక దగ్గర కుదురుగా ఉండదు. సేవింగ్ అకౌంట్స్లో ఎంత డబ్బు ఉన్నా కూడా ఖచ్చితంగా ఖర్చు అయిపోతుంది. ఇన్వెస్ట్మెంట్ చేయడం, రిస్క్ తీసుకోవడం, కాంపౌండింగ్ లాంటివి చేయకపోతే మీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా ఆవిరైపోతుంది. ధనవంతుల దగ్గర డబ్బు ఎప్పుడూ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. వాళ్ళు డబ్బుని దాచిపెట్టరు, ఉన్న డబ్బుని ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. దాంతో డబ్బు సర్క్యులేట్ అవుతూ ఆటోమేటిక్గా కాంపౌండింగ్ని సృష్టిస్తుంది. రూల్ నెంబర్ 5, సీక్రెట్ బ్యాంక్ అకౌంట్. మీ దగ్గర ఒక సీక్రెట్ బ్యాంక్ అకౌంట్ ఉండాలి. దాని గురించి ఫ్రెండ్స్, ఫ్యామిలీలో ఎవరికి కూడా తెలియకూడదు. దీన్ని క్రైసిస్ అకౌంట్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇది ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అవసరం అవుతుంది. మన టైం ఎప్పుడు ఒకేలా ఉండదు. ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుందో ఎవరు అంచనా వేయలేం. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఈ క్రైసిస్ అకౌంట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. రూల్ నెంబర్ 6, లెర్న్ డబుల్ యువర్ మనీ. మీ దగ్గర ఉన్న డబ్బుని డబుల్ చేయడం నేర్చుకోవాలి. మనీ డబుల్ అవడం 5 విషయాల మీద ఆధారపడి ఉంటుంది. 1, ఇన్కమ్. 2, ఎక్స్పెన్సెస్. 3, టాక్స్. 4, ఇన్వెస్ట్మెంట్. 5, ఐడెంటిటీ. ముందుగా ఎక్స్పెన్సెస్ గురించి మాట్లాడుకుందాం. ఒక వ్యక్తి 50 రూపాయలు సంపాదిస్తూ 60 రూపాయలు ఖర్చు పెడితే అతను లోన్లో ఇరుక్కున్నట్లే. 20 రూపాయలు సంపాదిస్తూ 5 రూపాయలు మిగిలించి ఇన్వెస్ట్ చేసే వ్యక్తి ముందు వ్యక్తి కంటే చాలా బెటర్ అవుతాడు, జీవితంలో ఎదుగుతాడు. 2, ఇన్కమ్. మీరు జాబ్ చేసి లేదా బిజినెస్ చేసి మంత్లీ కొంత ఇన్కమ్ సంపాదిస్తున్నారు. జాబ్ లేదా బిజినెస్తో పాటు ఏదో ఒక సైడ్ హాస్టల్ చేస్తూ
అలా వచ్చిన డబ్బుని మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. మీకు నచ్చిన స్కిల్స్తోనే సైడ్ హాస్టల్ చేసి మనీ సంపాదించవచ్చు. మూడు, ట్యాక్స్. ట్యాక్స్ అనేది అందరూ కట్టాల్సిందే, కానీ లీగల్గా ఎంతవరకు ట్యాక్స్ అమౌంట్ను సేవ్ చేయొచ్చు అనే విషయం మీద అవగాహన ఉండాలి. నాలుగు, ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ అనేది నాలుగు రకాలుగా ఉంటుంది. హై రిస్క్ లో రిటర్న్స్, లో రిస్క్ లో రిటర్న్స్, లో రిస్క్ హై రిటర్న్స్, హై రిస్క్ హై రిటర్న్. ఇక్కడ మీ కెపాసిటీ ప్రకారం ఎమోషన్ అవ్వకుండా ఈ నాలుగింటిలో ఒకదాన్ని ఎంచుకోవచ్చు. కానీ దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి అన్న విషయం మీద పూర్తి నాలెడ్జ్ సంపాదించడం చాలా అంటే చాలా అవసరం. క్యాలిక్యులేట్ రిస్క్ తీసుకోవాలి, అలా అయితే మీ ఇన్వెస్ట్మెంట్కి మంచి రిటర్న్స్ వస్తాయి. ఐదు, ఐడెంటిటీ. ఇన్వెస్ట్మెంట్ తర్వాత ఐడెంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది, ఎందుకంటే మీ ఐడెంటిటీ బట్టి డబ్బులు ఇన్వెస్ట్ చేసి మంచి రిటర్న్స్ సంపాదించవచ్చు. ఇలా ఈ ఐదు విషయాలను దృష్టిలో పెట్టుకుని మీ దగ్గర ఉన్న డబ్బుని డబుల్ చేసుకోవచ్చు. రూల్ నెంబర్ 7, బిగ్ చెక్ సిండ్రోమ్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక దగ్గర 5 lakhs ఇన్స్టెంట్ మనీ దొరుకుతుంది, ఇంకో దగ్గర ఇన్స్టాల్మెంట్స్లో 10 lakhs దొరుకుతుంది అని అనుకుందాం. ఈ రెండిట్లో మీరు దేన్ని చూస్ చేసుకుంటారు? చాలామంది ఇన్స్టెంట్ 5 lakhsనే చూస్ చేసుకుంటారు. ఎవరూ కూడా ఇన్స్టాల్మెంట్లో వస్తున్న 10 lakhs పైన ఇంట్రెస్ట్ చూపరు. దీన్నే బిగ్ చెక్ సిండ్రోమ్ అంటారు. దీని నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. రూల్ నెంబర్ 8, సౌండ్ గుడ్ అడ్వైజ్ అండ్ రియాలిటీ. చాలా పనులు సైలెంట్గా ఉంటాయి, కానీ వాటిలో చాలా డబ్బు ఉంటుంది. మరికొన్ని పనులు ఎగ్జైటింగ్గా ఉంటాయి, కానీ అందులో అంత డబ్బు ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లోనే మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. రూల్ నెంబర్ 9, ఫియర్ అండ్ గ్రీడ్ సైకాలజీ. బిజినెస్ మరియు డబ్బు అనేవి చెస్ గేమ్ లాంటివి. ఆశ మరియు భయం గురించి అర్థం చేసుకున్న వాళ్ళు డబ్బు సంపాదించడానికి పెద్దగా కష్టపడరు. మీరు జాబ్ చేసినా, బిజినెస్ చేసినా, లేదా ట్రేడింగ్ లాంటివి చేసినా కూడా ఈ రెండు విషయాల మీద అవగాహన ఉండడం చాలా అవసరం అవుతుంది. ఈ రెండు విషయాల మీద పట్టు కోసం మీరు హ్యూమన్ సైకాలజీ బుక్స్ని చదివి అవగాహన తెచ్చుకోవచ్చు. రూల్ నెంబర్ 10, స్టాప్ కాపీయింగ్. కాపీ చేయడం ఆపేయాలి. సక్సెస్ని పొందే మార్గంలో లక్ అనేది మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ప్రతి ఒక్కరి తలరాతలో ఒక్కో ప్యాటర్న్ ఉంటుంది. ఒకరి ప్యాటర్న్ ఇంకొకరి ప్యాటర్న్తో మ్యాచ్ అవ్వదు. అందుకే ఎవరిని కాపీ కొట్టకుండా సొంతంగా ప్రయత్నించాలి. మీకు లభించే అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం నేర్చుకోవాలి. రూల్ నెంబర్ 11, నౌ ఎనఫ్. మీరు ఎంత నేర్చుకోవాలి అనేది కూడా మీకు తెలిసి ఉండాలి. అవసరమైన దాని మీద ఫోకస్ చేయాలి. ఎంత పెద్ద గోల్స్ ఉన్నా కూడా దాన్ని అవసరం అయినంత మాత్రమే నేర్చుకోవాలి. వేరే విషయాల కోసం సమయాన్ని వృధా చేయకూడదు, ఎందుకంటే ఉన్న సమయంలో జీవితాన్ని ఎంజాయ్ చేయడం కూడా చాలా చాలా అవసరం అవుతుంది. రూల్ నెంబర్ 12, ధనవంతులకు టైం అనేది చాలా వాల్యుబుల్ అవుతుంది, పేదవారికి డబ్బు చాలా వాల్యూ. ధనవంతులు ఎప్పుడూ కూడా డబ్బు గురించి ఆలోచించరు, వాళ్ళు ఏం చెయ్యాలి అనుకున్నా చేసేస్తారు. డబ్బు గురించి ఆలోచిస్తే అతను అసలు ధనవంతుడు ఎలా అవుతాడు? వెల్తీ అంటే పెద్ద పెద్ద కార్లు బంగళాలు కొనడం కాదు, ఇన్కమ్ గురించి ఆలోచించకుండా మీకు నచ్చింది చేయడమే వెల్తీ అంటారు. దీనికి సంబంధించి ఒక కొటేషన్ కూడా ఉంది, అదేంటంటే, ద హైయెస్ట్ ఫార్మ్ ఆఫ్ వెల్త్ ఇస్ ద ఎబిలిటీ టు వేకప్ ఎవ్రీ మార్నింగ్ అండ్ సే ఐ కెన్ డూ వాట్ ఎవర్ ఐ వాంట్ టుడే. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.